नमस्ते अंडे, वेलकम टू मई चैनल प्रसाद गार्डन जोन। एपिसोड नेनु मीकु दोसकायनि मन मिद्दे तोटलो गानी कुंडीलो गानी एला पेंचुकोवालनेदि चेप्तानंडि। अन्नी रकाल दोसकायलु इदे पद्धति अन्नमाट। एवरैना कोत्त वाळ्ळु वीडियो चूस्तुन लेदा सब्स्क्राइब चेसुकोनि उंटे दयचेसि ना चैनल की सब्स्क्राइब चेस्ते पक्कन बेल ऐकान नोक्कंडि। దీనికి కావాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మట్టి మిశ్రమం. మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలంటే దీంట్లో మట్టి ఎక్కువగా 50% గార్డెన్ సాయిల్ కలపండి. అలాగే కంపోస్ట్ కానీ ఆవు పేడ ఎరువు కానీ 30%, ఏ పశువులు ఎరువైనా పర్వాలేదు. అలాగే కోకోపీట్ 10%, ఇసుక 10%, వేపపొడి ఒక 3 గుప్పిళ్ళు, రాక్ ఫాస్ఫేట్ కానీ బోన్ మిల్ కానీ ఒక 3 టేబుల్ స్పూన్లు కలుపుకోండి. ఇక కుండీకి వచ్చేటప్పటికి కుండీ సైజు మీకు 18 అంగుళాలు బై 18 అంగుళాలు అయితే మినిమము, 24 అంగుళాలు బై 24 అంగుళాలు అయితే బాగా వస్తుంది. ఈ దోసలు 2 రకాల దోసలు నా దగ్గర, సాంబార్ దోస, ఎల్లో దోస అని, అవి నేను పాతుతాను. జస్ట్ ఒక అరంగుళం ఒక 10 mm లోతు అలాగే పాతేసి ఆ దోసలని మనం కనీసం ఒక 6 అంగుళాలు గ్యాప్ ఉండేలాగా మధ్యలో పెట్టుకోవాలన్నమాట. ఇందులో మనకు బాగున్న ఉంచుకుని మిగతాయి మనం తీసేయచ్చు పెరిగిన తర్వాత. తర్వాత పాత పాతుకున్నాక ఈ విధంగా నీరు చల్లుకుంటాం. ఇదంతా మామూలు పద్ధతి అన్ని మొక్కల్లాగానే. ఇది మీకు ఒక 10 రోజుల్లో మొలకెత్తుతుందండి. ఒక 15 రోజుల కల్లా ఈ విధంగా వచ్చేస్తుంది, త్వరగా మొలకెత్తాయి ఇవి. ఇలాగా ఇందులో ఈ చూసారా, మొదటి లీవ్స్, మొదటగా వచ్చే ఆకులు దళాలు అంటాం. ఇవి ఏంటంటే ఇది ఉన్నంతకాలం మొక్క వాటి నుంచి ఆహారం తీసుకుంటుంది. తర్వాత కొంతకాలానికి ట్రూ లీవ్స్ వస్తాయి, నిజమైనటువంటి ఆకులు వస్తాయి. ఆ నిజమైన ఆకులు వచ్చిన కాడి నుంచి కూడా మొక్క వేళ్ల ద్వారా ఆహారాన్ని గ్రహించి అది పత్ర ఆకుల్లో కిరణజన సంయోగక్రియ ద్వారా ఆహారం తయారు చేసుకుంటుంది. ఇవి మొదటి వచ్చిన ఆకులు, ఇవి నిజమైన ఆకులు. ఇందులో ఒక 5 మొక్కలు ఉన్నాయండి. 5 మొక్కలు అలా ఉంచేస్తున్నాను. నేను వాడిన కుండీ సైజు కొంచెం చిన్నది, 30 లీటర్ల చిన్న సైజు, అది 30 లీటర్లే, అదే ఉంది నా దగ్గర. అది వేసాను, చూద్దాం ఎలా వస్తుందో. ఈ విధంగా పెరిగినాయండి కొంతకాలానికి, ఒక 25 డేస్ అవుతుంది. ఈ విధంగా పెరిగినటువంటి మొక్కల్ని ఏంటంటే మనం ఒక వాటర్ ఒకటి కరెక్ట్గా సమయానికి బాగా డ్రై అయిపోకుండా ఇస్తూ ఉండాలి కొంచెం పెరిగే వరకు కూడా. ఈ విధంగా ఒక 3, మనం ఇప్పుడప్పుడు దీనికి ఏమి ఎరువు ఏమి ఇవ్వక్కర్లేదు, మొదట్లో మనం వేసిన ఎరువు సరిపోతుంది. ఒక 3 అడుగులు లేదా 2 అడుగులు పెరిగేటప్పుడు ఏంటంటే మొక్క అంచుల్ని మనం కట్ చేయాలి. అంచులు కట్ చేసేటంటే కొత్త కొమ్మలు వస్తాయి దానికి. అలాగే మరి అంతవరకు అక్కర్లేదు, కొంచెం పై వరకు కట్ చేసినా పర్వాలేదు. దీనికి మళ్ళీ 2 కొమ్మలు వస్తాయి అలా కట్ చేస్తే. అలాగే మళ్ళీ కొంత ఇంకొంచెం ఎదిగిన తర్వాత మళ్ళీ ఆ 2 కొమ్మలను కట్ చేస్తే 4 కొమ్మలు వస్తాయి. అలా ఒక్కొక్క మొక్క ఏంటంటే 3 సార్లు దాన్ని కటింగ్ చేస్తాం. దీనికి తెలుసు కదా మీకు 3G కటింగ్ అంటాం. 3 సార్లు ఆ విధంగా కట్ చేస్తే ఎక్కువ కొమ్మలు వస్తాయి, ఎక్కువ పూలు వస్తాయి. అలాగే ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తే కాయలు ఎక్కువ వస్తాయి మనకి. ఇప్పుడు ఈ పాదులు ఇలాగ పడిపోయకుండా దీన్ని ఏంటంటే పైకి లాగడానికి అని చెప్పి ఒక చిన్న పందిరి లాంటిది మనం వేసుకోవచ్చు. నాకు చిన్న టబ్ కాబట్టి చిన్న పందిరి వేసాను. మీరు నేల మీద అయితే పెద్ద పందిరి వేసుకోవచ్చు. అదేవిధంగా సైడు ఇలాగ వెట్టికల్ పందిరి కూడా, వెట్టికల్ ట్రెల్లిస్ కూడా కట్టుకోవచ్చు అండి, నిలువు పందిరిలో. ఈ విధంగా కర్రలతో కట్టాను నేను. కర్రలతో కట్టి దానికి చిన్న పందిరి కదా, ఒక 3 కర్రలు కట్టాను పైన. దాని పక్కన నాకు ఏసీ డోమ్ ఉంది కదా, దీని మీద ఎక్కిందామని చెప్పేసి అనమాట. ఈ ప్లేస్ సరిపోతుంది, దీని మీద ఎక్కించేద్దాం అని చెప్పేసి చిన్నది కట్టాను. మీరైతే ఒక పందిరిలా వేసుకోండి, నిలువు పందిరి కానీ అడ్డ పందిరి కానీ. ఈ విధంగా వేసుకోండి. అప్పుడు ఈ పాదులను వాటికి కట్టి పైకి ఎక్కించాలన్నమాట. ఇలా కట్టుకోవచ్చు, ఇంకా పెద్దలు కట్టుకోవచ్చు వెడల్పుగా. అది మీ సులువును బట్టి, మీ మొక్క యొక్క సైజును బట్టి, ఏరియాను బట్టి కట్టుకోవచ్చు. తర్వాత దీనికి ఎరువు ప్రపట్ ఇవ్వక్కర్లేదండి, ఎందుకంటే మనం ఇందాక చెప్పినట్టుగానే జస్ట్ పూత మొదలవుతుంది అనుకుండగా మళ్ళీ ఎరువు ఇవ్వాలి. అలాగే పెస్ట్స్ ఏమన్నా ఉన్నాయా, పురుగులు ఏమన్నా పడుతున్నాయా మొక్కకి, అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఆ పురుగులు పడితే వాటికి శుభ్రంగా ఒక వేప బేస్డ్ ఫెర్టిలైజర్ చెప్పాను కదా, పైన ఐ కార్డులో పెడతాను. ఆ నీమ్ బేస్డ్ ఫెర్టిలైజర్, సారీ పెస్టిసైడ్ ఏదన్నా కూడా మీరు చల్లితే అవన్నీ చచ్చిపోతాయి.
చచ్చిపోయి కొత్తవి రాకుండా ఉంటే ప్రతి వారం చల్లుతూ ఉండాలి. అలాగా ఆ విధంగా మొత్తం మొక్క అంతా తడిసేలాగ చదివితే మళ్ళీ కొత్తవి రావన్నమాట. రకరకాల పురుగులతో ఎపిడ్స్ ట్రిప్స్ అన్నీ వస్తాయి దీని మీద కూడా. ఒక మీలీ బగ్స్ రావు కానీ మిగతా అన్నీ వస్తాయి దీని మీదకి. గొంగళి పురుగులు అన్నీ వస్తాయి. అలాగే అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఈ ఆకులు ఉంటాయి కదా, ఎండిపోయిన ఆకులు పాడైపోయిన ఆకులు కట్ చేసేసుకుంటూ ఉంటే మొక్కకు బలం బాగా ఉంటుంది. దీంట్లో ఫస్ట్ ఏం చేస్తారంటే ఫెర్టిలైజర్ ఫస్ట్ పూత స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఫెర్టిలైజ్ చేయండి. అంతవరకు ఫెర్టిలైజర్ అక్కర్లేదు, ఫస్ట్ వేసిన ఎరువు సరిపోతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ప్రతి 15 రోజులకు ఒకసారి పూత రావటం మొదలైన కాడి నుంచి వేయండి. ముందు ఏం చేస్తుందంటే మనకి మేల్ ఫ్లవర్స్ వస్తాయి, మేల్ ఫ్లవర్స్ ముందు వస్తాయి. అది వచ్చిన ఒక 1 వారం రోజులకు 10 రోజులకు ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి. చూసారు కదా ఈ ఫీమేల్ ఫ్లవర్ ఈ విధంగా ఉంటుందండి. వెనకాల పిందిలాగా ఉంటే వెదర పువ్వు ఉంటుంది, ఇది ఫీమేల్ ఫ్లవర్ ఉంటుంది, ఆడ పువ్వు. మగ పువ్వుకి వెనకాల పిందు ఉండదు, జస్ట్ పువ్వులాగే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా వస్తుంది. మనం ఇందాక 3G కటింగ్ చేయటం వలన పూత ఎంత వచ్చిందో చూసారా, ఎక్కువ పూత వచ్చింది. అలాగే పిందులు కూడా ఫీమేల్ ఫ్లవర్స్ కూడా బాగా వచ్చినాయి అన్నమాట. కాబట్టి 3G కటింగ్ ఏ పాదుకైనా సరే 3G కటింగ్ కంపల్సరీ చేయాలి. పూత రాలిపోతుందని బాధపడకండి, ఎందుకంటే ఎక్కువ మేల్ ఫ్లవర్స్ రాలిపోతుంటాయి. ఫిమేల్ ఫ్లవర్స్ తక్కువ వస్తాయి, మేల్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే తేనెటీగలు అవి ఉంటాయి, అవి పాలినేషన్ చేస్తాయి. ఈ తేనెటీగలు లేనప్పుడు మనం ఏం చేయాలంటే మనం హ్యాండ్ పాలినేషన్ చేయాలి. హ్యాండ్ పాలినేషన్ ఎలా చేస్తాం, చేయకపోతే పిందె అలాగ ఉండిపోయి చచ్చి అలాగ ఎండిపోతుంది అనమాట. అది పిందె ఎదగదు, అలా మొక్క ఎండిపోతుంది, ఆ పిందె అలాగ ఎండిపోయి రాలిపోతుంది. ఇప్పుడు పాలినేషన్ ఏ విధంగా చేస్తారంటే ఒక మేల్ ఫ్లవర్ని తీసుకోండి. ఇది మేల్ ఫ్లవర్, ఒక మంచి మేల్ ఫ్లవర్ లావుగా ఉన్నట్లో కొంచెం మంచిగా ఉన్న మేల్ ఫ్లవర్ తీసుకుని దాంట్లో ఉన్న పుప్పొడిని ఫిమేల్ ఫ్లవర్ యొక్క స్టెగ్మా మీద పడేలాగా విదపాలి. దాన్ని ఇలా రాయాలన్నమాట, దీన్ని రెమ్మలు వెనక్కి విరిచిగట్టి అలా విరిచి పట్టుకుని ఆ మధ్యలో ఉన్న పుప్పొడి రేణువులు పాలిన్స్ ఈ ఫిమేల్ ఫ్లవర్ యొక్క స్టెగ్మా మీద పడేలాగా లోపల, అది ఫిమేల్ ఫ్లవర్ అలా పడేలా వెద్దితే దాన్ని హ్యాండ్ పాలినేషన్ అంటాం అన్నమాట. ఇలా పాలినేషన్ చేయటం వల్ల మనం ఎన్ని పిందులు ఉంటే అన్నింటిని అలా చేసుకుంటే పువ్వు బాగా విడిసినప్పుడు చేయాలండి. పువ్వు బాగా విడిసింది కదా, అలాంటప్పుడు చేయాలి. అలా చేస్తే అది కంపల్సరీ మీకు పిందయ్యి కాయ కింద మారుతుంది, లేకపోతే అలాగ వడిలిపోయి పడిపోతుంది. దీనికి పాలినేషన్ సరిగ్గా అవ్వలేదు, చూసారా పిందు మాడిపోతుంది. ఈ విధంగా చేసుకుంటే మీకు చక్కగా పెరుగుతుంది కాయ. మీకు ఒక 2.5 నెలలు మీకు ఈల్డ్ వచ్చేస్తుంది, హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది చాలా ఈజీ పెరిగి మొక్క అండి. ఇది పసుపు దోశ, ఇది సాంబార్ దోశ. ఒక్కొక్కటి ఒక్కొక్క కాయ కాసింది, ఇంకా వస్తున్నాయి. ఇది నేను జూలై నెలలో వేసినటువంటి మొక్క అండి, జూలై 15 వేసిన మొక్క. ఇప్పుడు సెప్టెంబర్ 8 కోసాను అన్నమాట కాయలు. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరన్నా ఫాలో అయ్యారు ఉంటే ఫేస్బుక్లో ప్రసాద్ గార్డెన్ జోన్ ఉంటుంది, అది ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ 2 వీడియోలు పెడతాను, అవి కూడా చూడండి.